ఎన్టీవీ 7 రిపోర్టర్ మిశ్రాలి ఇచ్చిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా కోడంగల్లో మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన 100 మంది బొమ్మరాసపేట మండలం మందిపూర్ టీడీపీ కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తులు. వెనుకబడిన నియోజకవర్గాల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం కోట్లాది నిధుల కేటాయింపు. వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో 200 కోట్ల నిధులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయి. 14 కోట్ల నిధులతో 7 విద్యుత్ సబ్స్టేషన్లు, 13.10 కోట్ల నిధులతో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం, 60 లక్షలతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు స్తంభాలు మంజూరు, 175 కోట్లతో మిషన్ భగీరథ మెయిన్ గ్రిడ్ పనులు పగడ్బందీగా చేపట్టారు. మిషన్ కాకతీయ కింద ₹35 కోట్ల నిధులతో 112 చెరువుల పునరుద్ధరణ, 81 కోట్ల రైతుల రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్దే. నియోజకవర్గంలోని 3 మండలాలకు చెందిన 4704 మంది కూర్మ యాదవులకు గొర్రెలు మంజూరు కాగా, తొలి విడతగా 2300 మందికి పంపిణీ చేస్తూ ఇంతవరకు 1200 మందికి అందించాం. నియోజకవర్గంలో అంతర్గత సీసీ రోడ్లకు 20 కోట్లు అందించిన మంత్రి మహేందర్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్యం, మేనిఫెస్టోలో లేని సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్. కోడంగల్ వెనుకబాటుతనం రేవంత్ పుణ్యమే. దౌలతాబాద్ ధూమ్ధామ్లో మంత్రి మహేందర్ రెడ్డి. టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ టీడీపీ శ్రేణులు, నీవు ఎంతకు అమ్ముడుపోయావు నరేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా ఎన్నికల హామీలు, మేనిఫెస్టోలో లేని సంక్షేమ పథకాలు కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు పరుస్తున్నారని రవాణా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం కోడంగల్ దౌలతాబాద్లలో కాంగ్రెస్ టీడీపీ బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా మంత్రి ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిలతో కలిసి మాట్లాడుతూ ఉద్యమ నేతగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు పరుస్తున్నారని చెప్పారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్లతో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రుణమాఫీ, ఎకరాకు 4000 పెట్టుబడులు 2 పంటలకు అందించడం, భూ రికార్డుల ప్రక్షాళన రాష్ట్ర పురోభివృద్ధికి ఎంతో తోడ్పడతాయని తెలిపారు. సీఎం కేసీఆర్ను విమర్శించే హక్కు రేవంత్కు లేదని కోడంగల్ నియోజకవర్గం వెనుకబాటుతనం రేవంత్ పుణ్యమే అన్నారు. తన నియోజకవర్గంలో కనీస సదుపాయాలు బాగు చేసుకొని ప్రజలకు న్యాయం చేయని రేవంత్ పక్క నియోజకవర్గం మీద మాట్లాడతాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ లాంటి వారు మాయమాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. కాంగ్రెస్కు దాసోహం పలికిన రేవంత్ టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ టీడీపీ కార్యకర్తలు నాయకులను గొర్రెలుగా సంబోధిస్తూ ప్రజలకు కించపరుస్తున్నారని, దీన్ని ప్రజలు సహించరారని హెచ్చరించారు. ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్లో చేరిన నాయకులను అమ్ముడుపోయినట్టు చెబుతున్న రేవంత్ రెడ్డి తాను ఎంతకు అమ్ముడుపోయాడో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ పిట్ట కథలు కోడంగల్ నియోజకవర్గం ప్రజలు నమ్మరని తెలిపారు. కోడంగల్కు అన్యాయం చేసిన రేవంత్ను ప్రజలు కల్వకుర్తికి పంపుతారని మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి తెలిపారు. హిందూ మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ను ముంచుతాదని చెప్పారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. మాకు రాలేదనకుండా అందరు కూడా 3 మండలాలు కూడా జరుగుతుంది. అక్కడ కూడా మొన్న పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున అన్ని పార్టీల నుంచి, టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలకు రావడం జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో ప్రతి గ్రామంలో, ప్రతి తాండాలో కూడా యువకులందరూ కూడా, మహిళలందరూ పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. ఏదైతే ఈ 5 మండలాలు ఉన్నటువంటి జెపిటీసీలు, మండల అధ్యక్షులు కూడా వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. వారితో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు కూడా మరి పెద్ద ఎత్తున జరుగుతున్నారు. ఇప్పుడే బొమ్మరాజపేట మండలం నుంచి కూడా, మహాంతిపూర్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో మరి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో రావడం జరుగుతుంది. మరి ఈ బొమ్మరాజపేట మండలితో పాటు కొడంగల్ గాని, దౌలతాబాద్ తో పాటు మరి అటు కోస్గి మద్దూర్లో కూడా ఇంతకుముందే మరి అందరు కూడా పెద్ద ఎత్తున అన్ని పార్టీ నుంచి వస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఇక్కడ గెలుస్తుంది. మరి అభివృద్ధి పరంగా కూడా ఈ వెనుకబడినటువంటి ఈ కొడంగల్ను కూడా మా వికారాబాద్ జిల్లాకు 3 మండలాలు వచ్చినాయి. ఈ 3 మండలాలకు కూడా జిల్లా మంత్రిగా నేను కూడా గ్రామానికి పోతున్నాం, ప్రతి తండాకి పోతున్నాం, గ్రామానికి పోతున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే మా దృష్టి తీసుకొస్తున్నారో
కరెంటు విషయంలో కానీ, చెరువుల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ చాలా వెనుక ఉన్నటువంటి ఉన్నారు కాబట్టి మేము అన్ని ఒకేసారి చేయలేము. అంచనా మరి వికారాబాద్ జిల్లా మంత్రిగా ఏదైతే ఈ మూడు మండలాల్లో కూడా మరి ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు, కరెంటు సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, అన్ని కూడా చెరువులు కానీ తప్పకుండా వారు ప్రజలు కొనే విధంగా చేస్తున్నాం. అక్కడ రెండు మండలాలు కూడా మా మంత్రులు ఇద్దరు కూడా మరి వారానికి ఒకసారి, ప్రజలకు ఒకసారి గ్రామాలు తిరుగుతున్నారు, సమస్యలు చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద మనసుతోటి ఈ వెనుక ఉన్నటువంటి నియోజకవర్గాన్ని అన్ని విధాలు కూడా మరి ముందు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు కూడా ఎన్ని లేని ఇక్కడ సిద్ధంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ వెనుకమైన ప్రాంతాన్ని ముందు తీసుకుపోతారు. మూడు సబ్స్టేషన్లు కూడా ఏదైతే కొత్తగా శాంక్షన్ అయిపోయినాయి. ఇది వారం పదవిలో కూడా ల్యాండ్ కూడా నిన్ననే ఆర్డీ వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం, ల్యాండ్ కూడా క్లియర్ చేయమని చెప్పేసి. అందులో ఒక సబ్స్టేషన్ క్లియర్ అయింది, ఇంకా రెండు చిన్న ప్రాబ్లం ఉన్నాయి, దాన్ని కూడా తొందరలోనే పరిష్కారం చేసి అక్కడ మూడు సబ్స్టేషన్లు స్టార్ట్ చేస్తాం. ఇంకా కూడా చెరువులు కొన్ని శాంక్షన్ అయి ఉన్నాయి. అక్కడ చెక్ డ్యాంలు కూడా అడుగుతున్నారు, ఆ చెక్ డ్యాంలు కూడా గౌరవ మరి ఇరిగేషన్ మంత్రి గారు తీసుకుపోయినాం. తప్పకుండా వారు కూడా హామీ ఇచ్చినారు, ఎక్కడైతే చెరువులు అవసరం ఉన్నాయో చెక్ డ్యాంలు అవసరం ఉన్నాయో చేయమని చెప్పి మరి ప్రజలు కొన్ని అవి కూడా తొందరలోనే సోషల్ స్కూల్ కూడా అదే శాంక్షన్ అయిపోయింది 13 కోట్లతోటి. దాని కూడా తొందరలోనే మరి హరీశ్రావు గారు కూడా రాబోతున్నారు కాబట్టి వారి చేతుల మీద ఈ సబ్స్టేషన్లు, ఆ రెడ్జర్ స్కూల్ కూడా స్టార్ట్ చేస్తాం. వెంకటప్ప వెంకటప్ప ఎవరు కే వెంకటప్ప మొగలప్ప మొగలప్ప కే మొగలప్ప కోట మొగలప్ప బి కృష్ణయ్య టి బిచ్చప్ప టి బిచ్చప్ప దా బిచ్చప్ప బి కృష్ణయ్య బి బసప్ప 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 అంజలప్ప కే చంద్రయ్య చంద్రయ్య కర్ర సాయిలు లాలయ్య కృష్ణయ్య బంజయ్య వెంకటయ్య లింగయ్య అన్మయ్య 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 వెంకటయ్య వెంకటయ్య బెన్నూర్ హనుమంతు డి వెంకటయ్య డి వెంకటయ్య డి సుభాష్ సుభాష్ కర్తన్ మన పార్టీ సుభాష్ నరేంద్ర గౌడ్ నరేంద్ర గౌడ్ మొగలయ్య సీమ నరసింహులు కోట మంజులయ్య